అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం తీయని బెల్లంతో అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో ఒకటి చేసాము, కానీ అది అటుకులతో పాయసం చేసినప్పుడు పాలు విరిగిపోయినాయి. ఇప్పుడు పాలు విరిగిపోకుండా ఎలా చేయాలి, ఎలా ఇప్పుడు కొత్త అటుకులండివి, ఈ సంవత్సరం పండిన లేత ధాన్యంతో మనం అటుకులు ఆడించుకొని డైరెక్ట్గా తిన్నా, పంచదార వేసి తిన్నా, పాలలో వేసుకొని తిన్నా, ఇలా పాయసం చేసి తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి కొత్త అటుకులండి, చాలా అంటే చాలా బాగుంటాయి. దీనికి కావలసిన ముందుగా ఒక లీటర్ పాలు లేదా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోండి. దాంట్లో ఒక పావు లీటర్ నీళ్లు వేయండి. వేసి రెండింటిని బాగా మరిగించండి. ఇది హాఫ్ లీటర్ పాలు అయితే ఇంకొక హాఫ్ లీటర్ నీళ్ళు వేయండి. లేదు ఒకవేళ చిక్కగా కావాలి పాలతోనే తినాలనుకుంటే ఓన్లీ పాలు వేసుకున్నా పర్లేదు. మాకు కొంచెం పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకొని దాంట్లో పావు లీటర్ నీళ్ళు వేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేడి చేసేటప్పుడు అడుగుని అంటేయకుండా ఒకసారి గరిటెతో అటు ఇటు అలా కదుపుతూ ఉండండి అడుగు నుంచి. అయితే ఇది మరుగుతూ ఉన్న ప్రాసెస్లో మనం పక్కనే బెల్లాన్ని కొంచెం వాటర్తో కరిగించుకొని ఉంచుకుందాం. రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది కరిగించుకొని ముందుగా పెట్టుకోవడం వలన మనకి బెల్లం డైరెక్ట్గా వేయకేసే అవసరం లేకుండా మనం దీన్ని పాయసంలో వేసి మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, పాలు అలా పొంగుతున్నప్పుడు మనం శుభ్రంగా చేసుకుని పెట్టుకున్న అటుకులు ఉంటాయి కదండి, కొత్త అటుకులు అండి ఇవి. ఒక 3 డేస్ అయింది ఆడించి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా కొత్త అటుకులు ఒకసారి తెచ్చుకొని తినండి, చాలా మంచిదండి అది ఆరోగ్యానికి. అయితే కొత్త సంవత్సరంతో పాటు మనం తీపి చేయాలి కాబట్టి మన పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఈరోజు మేము అటుకుల పాయసాన్ని తయారు చేస్తున్నాం. చూడండి, అటుకులు వేసేసి అలా కలుపుతూ ఉండండి. చాలా పలచగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇది చాలా గట్టిగా అయిపోతుందండి. ముందు పాలు అనేవి అటుకులు వేయగానే అలాగే ఉంటుంది. మనం తీసి అలా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉంచేసరికి ఇది మొత్తం ముద్దలాగా అయిపోతుంది. చూడండి, మీరే చూస్తారు కదా. కాకపోతే ఇది మనం కొద్దిగా మళ్ళా బెల్లం వాటర్ మనం మరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ కింద ఇది యాలకుల పౌడర్ కూడా వేసేసాం. ఇంకా మన దగ్గర అయిపోయింది గ్రైండ్ చేసి పెట్టుకున్నది, అందుకే పౌడర్ చూపించకుండా డబ్బా అంతా దులిపేసాం. ఈ యాలకుల పౌడర్ కూడా స్మెల్ కోసం చాలా బాగుంటుందండి. బెల్లం ఈ టైంలో వేసేస్తాము, కానీ ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే పాలు అంతా విరిగిపోయి టేస్ట్ మారిపోతుంది, పాలు సరిగ్గా ఉండట్లేదు పాయసం అనేది. ఈరోజు కొత్త సంవత్సరం దినమున తీపితో స్టార్ట్ చేయాలని ఈ వీడియోని మేము చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇందాక క్వాంటిటీకి ఇప్పుడు క్వాంటిటీకి మీకు తేడా తెలుస్తుంది. ఆల్రెడీ అటుకులన్నీ పైకి కనిపించిపోతున్నాయి, అంటే చిక్కబడిపోతుంది బాగా. పాలను అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేసేస్తుంది ఈ అటుకులు. అలా అబ్జర్వ్ చేసే టైంలో మనం స్టవ్ ఆపేసుకొని, అసలు అటుకులు వేసిన వెంటనే స్టవ్ ఆపేసుకుంటే ఇంకా మంచిది, కానీ మనం 1 మినిట్ అలా ఉంచుకొని స్టవ్ మొత్తం కట్టేసుకోవాలండి. ఇంకా కట్టేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుతూ ఉండండి. ఆ వేడికి అటుకులు ఆల్రెడీ ఉడికిపోతాయి. అసలు అటుకులు ఉడకబెట్టాల్సిన అవసరమే లేదు, నానబెట్టుకొని కూడా తినేయచ్చు, అంత మెత్తగా అయిపోతాయి. ఇలా అటు ఇటు వేడికి అంతా కదుపుతూ ఉంటే చూడండి, అబ్జర్వ్ చేసుకొని పాలనన్నింటినీ అటుకులు గట్టిగా అయిపోతుంటాయి. అయితే ఆ టైంలో మనం ఏం చేస్తామంటే పక్కనే మనం మరగబెట్టుకున్న బెల్లం ఉంది కదండి, ఈ బెల్లాన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. మనం మరిగిపెట్టుకున్న బెల్లాన్ని వడకట్టుకొని తీసుకోవాలండి. ఎందుకంటే అలా వడకట్టుకోవడం వల్ల మనకి బెల్లంలో ఉన్న ఏదైనా ఉన్నాయనుకోండి అలాంటివన్నీ కూడా పోతాయి. ఇంకా ఒకసారి కలపండి. చూడండి, చూసే కొలది మనం కలిపే కొలది అది ఇంకా గట్టి పడిపోతుంది. ఒక ఇప్పుడు ఆల్రెడీ చూడండి, ఫస్ట్ వేసినప్పుడు క్వాంటిటీ ఎలా ఉంది, పాలు కనిపించినాయి, ఇప్పుడు మొత్తం అటుకులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలా అవ్వినప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, దాంట్లో కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం ఏం చేసామంటే ఒక టీ వడకట్టు లాంటిది తీసుకొని దీంట్లో ఆ బెల్లం మరగబెట్టింది ఉంటుంది కదండి,
అది దీంట్లో వేయగానే మనకి ఇంకా కొంచెం పలచబడుతుంది. మనం స్టవ్ కూడా కట్టేసాం కాబట్టి చూడండి, అలా బెల్లాన్ని ముందుగా మరబెట్టుకున్న బెల్లాన్ని వాటర్ వేసి కొంచెం పలచగానే ఉండాలి. పాకం ఏమాత్రం రాకూడదు, ఇందులో మొత్తం కలిసిపోవాలి. చూడండి అలా మనకు కావలసినంత తీపిని చెక్ చేసుకొని మనం ఎంత తింటామో దాన్ని అందులో కలపాలి. ఈ పాయసం అంతా బాగా కలపండి. అలా కలిపినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇది పొద్దున్నే మనం ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి స్వీట్తో స్టార్ట్ చేయాలని కొత్త సంవత్సరం రోజు చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి కొంచెం వాటర్ వేసాం కాబట్టి, అదే బెల్లం పాయసంలో వేసాం కాబట్టి ఇంకా కొంచెం లూజ్ అయింది. ఇప్పుడు కూడా మనం 10-15 నిమిషాలు అలా దాన్ని ఏం కదపకుండా అలా వదిలేస్తే దాన్ని కూడా ఈ అటుకలన్నీ అబ్జర్వ్ చేసేసి మొత్తం కూడా గట్టిగా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా నా ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా, అలాగే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే నా ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చివరిగా అయితే మనం కిస్మిస్ని కూడా యాడ్ చేసేస్తాము. ఆ వేడికి కిస్మిస్ అంతా కూడా ఉబ్బిపోతాయి. అంతే ప్రత్యేకించి ఒకవేళ మీకు నెయ్యితో కన్నా తినాలనిపిస్తే జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా కొంచెం గార్నిష్ బాగా కనబడుతుంది. అయితే మన దగ్గర ఇప్పుడు జీడిపప్పు అవైలబుల్గా లేదు దగ్గరలో, అందుకోసం ఓన్లీ కిస్మిస్తోనే మనం మన ఇంట్లో ఉన్న సామాన్లతోనే మనం ఈరోజు పాయసాన్ని కంప్లీట్ చేయాలని చేసేసాం. అది చూడండి ఎలా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో పాయసం. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది. అందరూ కూడా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఇందులో నచ్చిన విషయం ఉంటే కామెంట్ కూడా తెలియజేయండి. అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. అలాగే మనం ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకుంటున్నామండి. అంటే ఒకవేళ ఈ టైంలో మనకి ఇంకా స్వీట్ సరిపోలేదంటే మన దగ్గర రెడీగా పెట్టుకున్న బెల్లం పాకాన్ని మరికొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైనా కాదు, ఇంకొక గంట తర్వాత అయినా సరే మనకు స్వీట్ సరిపోకపోతే ఆల్రెడీ మరిగించుకున్న బెల్లం కాబట్టి దాన్ని మనం అందులో వేసి ఒకసారి కలుపుకొని మనకు కావాల్సినప్పుడు వేడి చేసుకొని లైట్గా తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పొద్దున్న సాయంత్రం టైంలో టిఫిన్లా కానీ, అలాగే చూడండి అది ఒక గంట తర్వాత ఎలా అయిపోయిందో అంటే మీకు చూపించాలనే ఉద్దేశంతో మేము తర్వాత తీసాము ఈ వీడియో. చాలా అంటే చాలా గట్టిగా అవుతుంది. మరీ గట్టిగా కాదు, అది ఒక ముద్దలాగా అయిపోతుంది, వెన్న ముద్దలాగా. అది కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి టైంలో మీరు మీకు కావాలంటే కొన్ని పాలు మరబెట్టుకొను, లేదంటే దీంట్లోనే మళ్ళీ మన బెల్ల పాయసం పానకం ఉంది కదండి, దాన్ని మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపేసి సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటాయి అటుకులు. ఈ అటుకులు ఒకప్పుడు పూర్వకాలంలో బాగా తినేవాళ్ళు, టీలో కూడా పోసుకొని తినేవాళ్ళు పొద్దున్నే. ఈ అటుకులు అనేది ఇప్పుడు పిల్లలకి సరిగ్గా తెలియదు, కానీ మనం పాత పద్ధతులను మర్చిపోకూడదు కదా. అందుకోసం మనం ప్రత్యేకించి ఇవి కూడా మన పిల్లలకి నేర్పించడం మంచిది. బయట టిఫిన్లు, పిజ్జాలు ఇలాంటివి కాకుండా ఇవి కూడా మనం పాత సాంప్రదాయాల్లో పిల్లలకు అలవాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.